నీళ్లు నిధులు నియమకాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రధానంగా నీళ్లు నిధులు నియమకాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ అనేక ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అత్యంత పెద్ద ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు 135 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో ఒకవైపు 615 మీటర్ల ఎత్తులో నీటి పంపులను పోసేలాగా ఏర్పాట్లు చేస్తూ అత్యంత ఎత్తిపోతల పథకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక్కడ దక్షిణాది తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మొత్తంగా 145 మెగావాట్ల విద్యుత్తుతో 670 మీటర్ల ఎత్తులో నీళ్లను పంపింగ్ చేసేలాగా ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. కృష్ణానది బ్యాక్ వాటర్ ద్వారా ఈ నీటిని తెలంగాణ దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఉపయోగించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మరొక ప్రాజెక్టును తీసుకొస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయడమే కాకుండా లక్షలాది ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా వేలాది కుటుంబాలకు తాగునీరు అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కృష్ణానది బ్యాక్ వాటర్ వచ్చే ప్రాంతంలో మనం ఉన్నాం. కృష్ణానది బ్యాక్ వాటరు మొత్తానికి నార్లపూరు దగ్గర వస్తుంది. ఈ కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి సర్జిపూల్కు వెళ్తుంది. సర్జిపూల్ ద్వారా అండర్ గ్రౌండ్లో నుంచి సర్జిపూల్ ద్వారా వెళ్ళే పంప్ హౌజ్కు వెళ్తుంది. పంప్ హౌజుల నుంచి వాటర్ను ఎత్తిపోతలు చేస్తారు. అయితే పూర్తిగా మనం కృష్ణానది బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఉన్నాం. మనం కృష్ణానది బ్యాక్ వాటరు నుంచి ఫస్ట్ ఒక కాలువలాగా ఈ బ్యాక్ వాటర్ను తీసుకొస్తున్నారు. ఈ బ్యాక్ వాటర్ తీసుకొచ్చి బ్యాక్ వాటర్ను ఇక సర్జిపూల్ అంటే అండర్ గ్రౌండ్ నుంచి ఈ వాటర్ వెళ్తుంది. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళే వాటరు పూర్తిగా అండర్ గ్రౌండ్ నుండి ఈ పంప్ హౌజ్ వరకు వెళ్తుంది. అంటే నార్లపూర్లోనే ఒక పంప్ హౌజ్ ఏర్పాటు చేశారు. ఇది అత్యంత కీలక పంప్ హౌజ్ అన్నట్టు. ఈ పంప్ హౌజ్ నుండి ఫస్ట్ ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. ఈ ఎత్తిపోతల పథకం గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సర్జిపూల్ ఎక్కడుందో సర్జిపూల్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం.
మనం నార్లపూర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నాము. మొత్తానికైతే కృష్ణా నది కెనాల్ ద్వారా వచ్చే బ్యాక్ వాటర్ను తీసుకోవడానికి ఆ బ్యాక్ వాటర్ను పూర్తిగా సర్జ్ పూల్ ద్వారా అటు పంపింగ్ చేయబోతున్నారు. సర్జ్ పూల్లో అండర్ గ్రౌండ్ వేలో మూడు మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు మార్గాల గుండా వాటర్ను తీసుకొని పంప్ హౌజ్కు తీసుకొని పంప్ హౌజ్ నుండి పూర్తిగా పంప్ హౌజ్ నుండి వాటర్ను లిఫ్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇంజనీర్లు సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. అయితే ఈ మూడు సొరంగ మార్గాల ద్వారా వాటరు పూర్తిగా పంప్ హౌజ్కు చేరుకుంటుంది. ఈ పంప్ హౌజ్లోనే పంప్ హౌజ్ నుంచి వాటర్ను ఎత్తిపోస్తారు. అయితే మొత్తంగా ఈ ప్రాజెక్టు అనేక దశలలో ఈ ప్రాజెక్టు ఎత్తిపోతలు చేపడుతుంది. దీనికి సంబంధించి రిజర్వాయర్లను కూడా ఈ ప్రాజెక్టులో ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడం, అదేవిధంగా 1200 గ్రామాలకు పైచీలకు తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించి ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ మనం ప్రస్తుతం నార్లపూర్లో ఉన్నది ఏంటి? అదే, నా పేరు శ్రీనివాస్, ఎస్సీ ఇరిగేషన్ అండి. ఇప్పుడు మనం ఉన్నది నార్లపూర్ మన సబ్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నాము. శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే 1.5 కిలోమీటర్ అప్రోచ్ కెనాల్ తీసుకొని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వాటర్ డ్రా చేస్తాము. దీని ఉద్దేశం ఏంటంటే 60 రోజులలో మనం 90 TMCలు డైలీ 1.5 TMC చొప్పున డ్రా చేసుకుంటూ అండ్ ఫ్లడ్ పీరియడ్లో డ్రా చేసుకోవడం అనేది మన ప్రాజెక్ట్ ఉద్దేశము. దీని ద్వారా 1,230,000 ఎకరాలు ఆయకట్టు రావాలి. 6 జిల్లాలు మొత్తం కవర్ చేసుకోవాలి. ఈ 6 జిల్లాల్లో దాదాపు 70 మండలాలు 1,226 గ్రామాలు సాగునీటితో పాటు తాగునీరు కూడా ఇవ్వడము. తర్వాత మనకు ఇంకా ఇండస్ట్రీస్కు యూజ్ కూడా ఉంది ఈ 90 TMCలో. తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ దీంట్లో అన్ని BHL పంపులే వాడుతున్నాం మొత్తం. అవి కూడా అన్నిటికన్నా పెద్ద సైజు, మొత్తం ప్రపంచంలో పెద్ద సైజు, దాదాపు 145 MW పంప్స్ వాడుతున్నాము. ఈ ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి వాటరు ఇక్కడ కనిపిస్తుంది, తర్వాత డెలివరీ సిస్టమ్ దగ్గరే కనిపిస్తుంది, మిగతా ఎక్కడ కనిపించదు వాటర్. అంటే ఏంది, టోటల్గా ఇప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ దాటిందంటే మొత్తం రెగ్యులేటర్ నుంచి మన అంటే ఎత్తిపోతల పంప్ హౌస్ దగ్గర ఎంత ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? ఏది అండర్ గ్రౌండ్ మొత్తం వచ్చేసి దాదాపు 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తము. ఈ 2.35 కిలోమీటర్స్ కూడా 3 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం నీళ్లు అండర్ గ్రౌండ్ నుంచి పోతే మనకి ఎక్కడ కనిపించదు. పంప్ హౌస్ కనిపించదు, సర్జ్ పూల్ కనిపించదు, డ్రాఫ్ట్ ట్యూబ్స్ కనిపించవు, డెలివరీ మెన్స్ కనిపించవు. ఓన్లీ డెలివరీ సిస్టంలో నీళ్లు బయటకు వచ్చి అంజనగిరి రిజర్వాయర్లు పడే ప్రాంతమే కనిపిస్తుంది. అక్కడ మనము ఇప్పుడు మొదటి దశలో దాన్ని 1/3 అంటే అది 6.5 TMC దాని కెపాసిటీ. సో మనం 2.2 వరకు నింపుతాం ఇప్పుడు. తర్వాత అక్కడ ఇది మొత్తం కలిసి స్టేజ్ 1 అంటారు. స్టేజ్ 1 పూర్తిగా మొత్తం రెడీ అయిందా? లేదు, మనం మొత్తం రెడీ చేయలేదు. మనకి ఎందుకంటే కోర్టు స్టేజ్లో ఉండడం వల్ల మనకు డ్రింకింగ్ వాటర్ కొరకే అని పర్మిషన్ ఉంది. కాబట్టి మనం 3 పంపులకు తయారు చేసుకున్నాం. ప్రస్తుతం 1 పంప్ రెడీ ఉంది. ఆ 1 పంప్ తోటి మనం డ్రింకింగ్ వాటర్కి డ్రా చేస్తాము. మిగతా అన్ని పంపులు మెటీరియల్ అన్నీ వచ్చి ఉన్నాయి, సైమల్టైజ్ చేసుకుంటాం మిగతా. ఇది ఎప్పటిలోపు మీరు అంటే ఈ తాగునీరుకు రెడీ అయింది? ఎంత ఎన్ని వందల కుటుంబాలకు తాగునీరు అందించే అవకాశం ఉంది? అంటే తాగునీరు అంటే ఆల్రెడీ మనకు 1,226 గ్రామాలకు తాగునీరు దీని ద్వారా పోతుంది మొత్తం. ఈ మొదటి దఫలనే ఈ తాగునీరు అందించగలుగుతారా? అంటే అట్లా కాదు, మనకు ఆల్రెడీ మిషన్ భగీరథ ఉంది కదా, మిషన్ భగీరథకి సప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. మనకు మిషన్ భగీరథ సప్లిమెంట్ చేసుకుంటే ఇప్పుడు పక్కకు ఎల్లూరు రిజర్వాయర్ ఉంది, ఈ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ ఇంటర్లాకింగ్ ఇంటర్ కనెక్టింగ్ అన్నట్టు, దీనికి వస్తే వాటర్ దానికి వెళ్తే దానికి వస్తే దీనికి పోతాయి. ఇంతకుముందు మనకు ఎప్పుడన్నా డ్రాట్ సీజన్ లోపల నీళ్ళు లేనప్పుడు లేదా మోటార్ ఖరాబ్ అయినప్పుడు ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. అదంతా ఓన్లీ 0.33 TMC, ఇప్పుడు మనకి 6.5 TMC. కాబట్టి మనకు ఎప్పుడైనా మోటార్ ఖరాబ్ అయిన నీళ్ళు ఉంటాయి, మోటార్ ఆన్ చేసే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటర్కు ఇక్కడ మనకు కావాల్సిన మొత్తం నార్లపూర్లోనే రెడీ స్టోర్ ఉంటుంది, మొత్తం మన మహబూబ్నగరు రంగారెడ్డి జిల్లాకు సరిపడ. ఈ నార్లపూర్ రిజర్వాయర్ స్టోరేజ్ ఎంత? 6.5 TMC. ఇప్పుడు అంటే తాగునీటి కోసం ఎంత TMC వరకు నింపాలనుకుంటున్నాం? తాగునీటి కొరకు, తాగునీటి కొరకు మనకు అలాట్మెంట్ 7.15 TMC ఉంది. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం. అంటే మనకు రెయినీ సీజన్లో తీసుకోవచ్చు, డ్రాట్ సీజన్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు కూడా డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మనం ఇరిగేషన్కు డ్రా చేయడానికి పర్మిషన్ ఉండదు. ఇప్పుడు ఈ సొరంగ మార్గం తర్వాత 2.5 కిలోమీటర్ల ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు మన రిజర్వాయర్ ఎక్కడుంది? వెంటనే ఇమీడియట్ 2.5 కిలోమీటర్స్ ఇమీడియట్ వాటర్ రిజర్వాయర్లో పడుతాయి వాటర్. అది రిజర్వాయర్ ఏ ఊరు పేరు? అంజనగిరి రిజర్వాయర్ నార్లపూరే, అది కూడా నార్లపూర్ రిజర్వాయర్. అంజనగిరి రిజర్వాయర్, అంజనగిరి రిజర్వాయర్ నుంచి రిజర్వాయర్కు అక్కడ 8 మీటర్లు ఎత్తిపోస్తున్నారు ఫస్ట్? అట్లని కాదు, ఫస్ట్ 2.2 TMC వాడతాం మనం. ఇప్పుడు
కింది నుండి ఇంత హైట్ నుండి 104 meters లిఫ్ట్ మనం ఇక్కడికి ఉన్న అక్కడికి వచ్చే వరకు 104 meters లిఫ్టింగ్ ఉంటుంది మనకు 104 meters లిఫ్టింగ్. ఇప్పుడు ఎన్ని మోటార్లు ప్రస్తుతం పనిచేయబోతున్నాయి? ఒకటే మోటార్, ఒక మోటారే మనం తయారు చేస్తాము రెడీగా. ఒక మిగతా మీటర్లు కూడా 1x1 ఒకటి తర్వాత ఒకటి నెల 15 రోజుల్లో ఈ మిగతా మోటార్స్ కూడా రెడీ అవుతాయి. అంటే ఈ ప్రాజెక్టు అంటే వ్యవసాయానికి అందుబాటులోకి రావడానికి ఇంకెంత సమయం పట్టవచ్చు? ఇంకా ఏ అనుమతులు రావాల్సి ఉంది? అంటే మొన్ననే మనకు లాస్ట్ మంత్ 10th August రోజు మనకు పర్మిషన్ వచ్చింది. ఏది ఇరిగేషన్ బోర్డ్ అని కూడా ఈఎస్సీ అనుమతులు అంటారు దాన్ని, ఎన్విరాన్మెంటల్ అసలే క్లియరెన్సెస్ మొన్ననే వచ్చింది. కాబట్టి దాంతో ఇప్పుడు టెండర్స్ పిలిచడము, కెనాల్ సిస్టమ్ రన్ కావాలి, ఆ పని టెండర్స్ పిలిచడము నడుస్తుంది వర్క్. అది వర్క్ ఫైనల్ కావాలి. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు మొత్తంగా అంటే అనుకున్న లక్ష్యం కానీ అంటే 12 లక్షల పై చీలుకు ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి కానీ, ఏదైతే మనం అనుకున్న 1200 పైన గ్రామాలకు కానీ తాగునీరు అందించడానికి కానీ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఎన్ని నెలలు పట్టచ్చు, ఎంత సమయం పట్టచ్చు ఇది అందుబాటులో? అంటే దీంట్లో ఏంటంటే 2-3 రకాలు ఉంటాయి మనకు. ఏంటంటే మనకు ల్యాండ్ ఎక్వేషను తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితంగా టైం అంటూ చెప్పలేము. బట్ ఒక 1-1.5 ఇయర్లో మనకు మొత్తం నెట్వర్క్ కంప్లీట్ అయిపోద్ది. మనకు 18 మంత్స్లో మొత్తం నెట్వర్క్ కంప్లీట్ అయిపోద్ది. మొత్తం 12 లక్షల 30 ఎకరాలకు సరిపడ. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మీకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ గైడ్ లైన్స్ కాదు సార్, ఎప్పటికప్పుడు ప్రతి రివ్యూ మీటింగ్లో మనకు కొత్త సెక్రటరీ స్టార్ట్ అయిన తెల్లారే మనకు ఇరిగేషన్ శాఖ మీదనే రివ్యూ పెట్టాడు, దట్టు పాలమూరు మీదనే రివ్యూ పెట్టి చెప్పాడు. వీలైనంత తొందరలో సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేయాలన్నాడు. ఇష్యూస్ ఆయన దృష్టిలోకి తీసుకురామన్నాడు. సార్ గైడెన్స్లో ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ రోజు అనే ప్రత్యేకంగా ఈ రోజు ఇచ్చింది ఏంటంటే, మొన్న ఇచ్చింది ఏంటంటే ఈ ఇనాగ్రేషన్ నార్లాపూర్ వరకు మనం నింపడానికి కావాల్సిన కార్యక్రమంలో ఉన్నాము. బట్ ఎనీహౌ మనకి ఏంటంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ ఎండింగ్ వరకు కరవైన రిజర్వాయర్కు వాటర్ తీసుకుపోవాలి మనం. ఎట్టి పరిస్థితి బ్యాక్ వాటర్ ఇప్పటికీ అందుబాటులో ఉంటుందా మనకు? అంటే మనం డ్రింకింగ్ వాటర్ కొరకు అందుబాటులో ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు దీంట్లో ఈ లెవెల్లో కూడా 50 TMS వాటర్ ఉంటుంది, కానీ 50 TMS 30 TMS డెడ్ ఉంటుంది, 20 TMS వాడుకోవచ్చు ఆంధ్ర తెలంగాణలో. సో మనకు కావాల్సిన 7.5 TMS కాబట్టి తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, అదేమి ఇబ్బంది కాదు. దానికేం ప్రాబ్లం అంటే ఇరిగేషన్కు తీసుకోవాలంటే మాత్రమే మనకు ఫ్లడ్ ఉండాలి. శ్రీశైలం ఆయకట్టు దెబ్బ తినకుండా, నాగార్జున ఆయకట్టు దెబ్బ తినకుండా మనం పని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని అనుమతులు వచ్చేసినట్టే దాదాపుగా. ప్రస్తుతం మనం నార్లపూర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నాము. హెడ్ రెగ్యులేటర్ వద్ద నుంచి మనం చూస్తుంటే ప్రధానంగా కృష్ణానదికి సంబంధించి కెనాల్ ద్వారా బ్యాక్ వాటర్ వస్తుంది. ఈ బ్యాక్ వాటర్ను మనం పూర్తిగా ఇక్కడ నుంచి అండర్గ్రౌండ్ మార్గాన 3 అండర్గ్రౌండ్ వేల ద్వారానే నీరు అంజనీపూర్ రిజర్వాయర్కు చేరుతుంది. అంజనీ రిజర్వాయర్కు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఎత్తిపోతలు చేపడతారు. దాదాపు 106 మీటర్ల వరకు నీళ్లను ఎత్తిపోస్తారు. ఆ రిజర్వాయర్లో ప్రస్తుతం 2.2 TMC వరకు మనకు ఆ రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి మట్టాన్ని నింపుతారని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ నార్లపూర్కు సంబంధించి మనం హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నాము. హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ నీటిని అంతా కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే బ్యాక్ వాటరు పూర్తిగా ఎక్కువ వచ్చినప్పుడు బ్యాక్ వాటరు ఎలాంటి పరిస్థితులు ఉంటుంది, ఆ బ్యాక్ వాటరు వచ్చినప్పుడు మాత్రమే పూర్తిగా అంటే వర్షాకాలంలో ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు మాత్రమే వ్యవసాయానికి నీరు తీసుకుంటారు, మిగతా సందర్భాల్లో మాత్రము ఓన్లీ తాగునీటికి సంబంధించి మాత్రమే నీళ్లు తీసుకుంటారు. మనము 3 సొరంగ మార్గాలను చూస్తున్నాం. ఆ 3 సొరంగ మార్గాలలో ఆంజనీ రిజర్వాయర్కు చేరుకుంటుంది. ఆ ఆంజనీ రిజర్వాయర్లో మాత్రమే వాటర్ నింపుకొని ప్రస్తుతానికైతే తాగునీటికి నీరు అందజేయబోతుంది ఈ ప్రాజెక్టు తర్వాత. భవిష్యత్తులో సాగునీటికి మొత్తంగా ఈ రిజర్వాయరు అత్యంత కీలక రిజర్వాయర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ రిజర్వాయర్ అంటే కాళేశ్వరం తర్వాత అలాంటి ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణలో, దక్షిణాది తెలంగాణలో మళ్ళా ఈ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఇక పూర్తి చేస్తుంది. వచ్చే 18 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నట్టుగా మనకు అధికారులు చెబుతున్నారు. మొత్తానికైతే ఈ ప్రాజెక్టును అసలు చూడడానికి కూడా చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఆనాడు కరువు జిల్లాల్లో పేరు పొందిన జిల్లా పాలమూరు జిల్లా. అలాంటి పాలమూరు జిల్లా ఇక అతి త్వరలోనే సస్యశ్యామల కాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వచ్చిన తర్వాత పాలమూరు కార్మికుల గోసను తప్పించేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకొచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోని ఈ జిల్లా సస్యశ్యామలం కాబోతోంది. ఒకనాటి పాలమూరు కరువు గోసను చూసి ద్రవించని కవి హృదయం లేదని చెప్పుకోవచ్చు. గేయం పాడని గొంతు లేదని కూడా అనుకోవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇక కృష్ణమ్మ ప్రవహిస్తున్న చేలల్లో సాలల్లో తడి చెమ్మ కరువైన నాడు దుస్థితి ఈరోజు కనుమరుగైపోతుంది. కృష్ణమ్మ గోదావరి నదుల ప్రవాహంతో తెలంగాణ సస్యలం శ్యామలం కాబోతుంది. ఇక ప్రత్యేకంగా కృష్ణా జలాలు పాలమూరును తడపబోతున్నాయి. రైతుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో మన రాష్ట్రం రికార్డులు సృష్టిస్తూ ప్రపంచంలోనే భారీ మోటార్లు సర్జిపూల్స్ ఇంజనీరింగ్ నైపుణ్యం వెరిసి 6 జిల్లాల్లోని 18 నియోజకవర్గాలలో ఈ బిల్లన్నింటినీ కృష్ణమ్మ జలాలు అభిషేకం చేయబోతున్నాయని కూడా మనం అనుకోవచ్చు. ప్రజల గొంతులో తడవబోతున్నాయి. ఇక పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కోతిగుండు వద్ద కృష్ణానది నుంచి అంటే శ్రీశైలం వెనుక జలాలు అప్రోచ్ కాలువ ద్వారా పాలమూరు ఎత్తిపోతల పథకానికి నీటిని తీసుకోనున్నారు. తొలుత నీటిని 3.08 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ కాలువ ద్వారా హెడ్ రెగ్యులేటర్కు అక్కడి నుంచి 11.50 మీటర్ల వ్యాసంతో 1.2 మీటర్ల పొడవున్న 2 సొరంగాల ద్వారా సర్జిపూర్లకు తరలిస్తారు. పూర్తిగా ఎక్కడికక్కడ ఈ ఏర్పాట్లను చేశారు. ఈ సర్జిపూల్ను భూగర్భంలో 74 మీటర్ల ఎత్తు 255 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. భూ ఉపరితలం నుంచి 126 మీటర్ల లోతులో ఈ నిర్మాణం ఉంది. భూమి లోపల 600,000 లీటర్ల సామర్థ్యం ఉన్న నీళ్లు ఈ సర్జిపూల్లో నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 357 మీటర్ల వెడల్పుతో భూగర్భంలోనికి నిర్మించిన పంప్ హౌజ్కు 9 గేట్ల ద్వారా నీళ్లు చేరుతాయి. 145 మెగావాట్ల సామర్థ్యంతో 3,200 క్యూసెక్కులను ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు ఏర్పాటు చేస్తుండగా ప్రస్తుతం ఒకటి అందుబాటులోకి వచ్చింది. రెండోది కూడా 20 రోజుల్లో పూర్తి కానుంది. మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి. పంప్ హౌజ్ నుంచి డెలివరీ మెయిన్ ద్వారా 104 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి లిఫ్ట్ చేసి నార్లాపూర్ అంజనగిరి జలాశయంలో పోస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అంజనగిరి జలాశయం వద్ద ఉన్నాం. ఈ జలాశయం నుంచి చూస్తున్నాం. జలాశయం పనులు వేగంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత వేగంగా జరగనున్నది. ఈ జలాశయ నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తోంది. మొత్తంగా 6.40 TMCల నిల్వ సామర్థ్యంతో 338.5 మీటర్ల FRL స్థాయిలో నిర్మించిన ఈ జలాశయం పనులు పూర్తయ్యాయి. మరొక స్టేజ్ 2లో ఎదుల పంప్ హౌజ్ రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. అంజనగిరి జలాశయం నుంచి కోడేరు మండలంలోని ఎదుల జలాశయానికి వీరాంజనేయ రిజర్వాయర్గా పేరు పెట్టారు. నీటిని అక్కడికి తరలిస్తారు. దీనికోసం 21.81 కిలోమీటర్ల పొడవైన కాలువ చేపట్టారు. దీనికి మధ్యలో మొత్తానికి 15.89 కిలోమీటర్ల 2 సొరంగాలు తవ్వారు. ఇలా అనేక సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలిస్తూ ఇటు రిజర్వాయర్లకు పంపిస్తూ మొత్తానికి తెలంగాణలో దక్షిణ తెలంగాణను పాలమూరు జిల్లాతో పాటు మొత్తంగా కొత్తగా ఏర్పడ్డ 6 జిల్లాలలో వ్యవసాయానికి అదేవిధంగా తాగునీటికి నీటిని అందించేందుకు ఈ రిజర్వాయర్లను నిర్మిస్తోంది ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మనం ఏదుల
పంప్ హౌస్ వద్ద ఉన్నాం. ఏదుల పంప్ హౌజ్ను చూస్తే అండర్ గ్రౌండ్లో సొరంగ మార్గం ద్వారా ఏర్పాటు చేసిన ఏదుల పంప్ హౌజ్లో 9 పంపులను ఏర్పాటు చేశారు. ఈ 9 పంపులు పూర్తిగా 104 మీటర్ల వరకు ఎత్తి నీళ్ళను ఎత్తిపోస్తాయి. 100 మీటర్లు ప్లస్ 4.4 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోస్తాయి. అయితే ఇప్పటికే ఇందులో పూర్తిగా ఈ ప్రాజెక్టు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే మనం పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలన్నీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలకు నీరందిస్తారు. అదేవిధంగా ఇది శ్రీశైలం జలాశయం నుండి ఈ బ్యాక్ వాటర్ ద్వారా ఈ నీటిని ఇక్కడ ఎత్తిపోతల పథకం ద్వారా అనేక జిల్లాలకు పంపిస్తారు. అయితే ఇందులో ప్రధానంగా కొత్త జిల్లాల ప్రకారం నాగర్కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలకు కూడా అంటే మొత్తంగా 6 జిల్లాలు లబ్ధి పొందనున్నాయి. ఈ 6 జిల్లాల పరిధిలో ఈ నీటిని పంపు చేసి లిఫ్ట్ చేసి ఆ నీటిని పంపిస్తారు. ప్రతిరోజు 1.50 TMC నీటిని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ స్టేజీలు 5 ఏర్పాటు చేశారు. రిజర్వాయర్లు మొత్తం 6 ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ప్రాజెక్టు అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యము 67.67 TMC నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో అనేక విశిష్టతలు ఉన్నాయి. ఇందులో పంపుల గరిష్ట సామర్థ్యం 145 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు ఏర్పాటు చేస్తున్నారు. నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు 672 మీటర్లు ఉంది. మొత్తానికి ఈ సొరంగ మార్గం పొడవు కూడా 61.57 కిలోమీటర్లు ఉంది. అంటే ప్రధానంగా ఈ సొరంగ మార్గంలో ఇప్పుడు మనం ఉన్నాము, ఈ సొరంగ మార్గంని చూస్తున్నాము. ఈ సొరంగ మార్గంలో కిందికి నీళ్లను అంటే బ్యాక్ వాటర్ ద్వారా వచ్చిన నీళ్ళను లెఫ్ట్ ఎత్తిపోస్తూ మళ్ళా ఎత్తిపోసిన తర్వాత రెండో దఫలో కూడా ఎత్తిపోస్తూ ఏదుల పంప్ హౌజ్కి వస్తాయి. ఏదుల పంప్ హౌజ్ నుండి మళ్ళీ కింద నుంచి పూర్తిగా ఎత్తిపోస్తూ మొత్తానికి 672 మీటర్ల పొడవున ఈ పథకము కొనసాగుతుంది. అంటే అంత పైకి ఎత్తిపోస్తారు. తర్వాత ఈ సొరంగ మార్గం పొడవు 61.57 కిలోమీటర్లు. ప్రధాన కాలువల పొడవు 915.47 కిలోమీటర్లు. అంటే ఈ ప్రాజెక్ట్ కింద కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు అవసరమైన కాలువలను ఏర్పాటు చేస్తారు. 915 కిలోమీటర్ల పొడవు కూడా ఈ కాలువలు పారనున్నాయి. సాగునీటి వినియోగం కోసం 7.15 TMC నీటిని వినియోగిస్తారు. పరిశ్రమల వినియోగానికి కేటాయింపులు 3 TMC ఉన్నాయి. ఇక సగటు సాగునీటి కోసం కేటాయింపులు 79 TMC సాగునీటి కోసం కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుండి తీసుకుంటారు. అదేవిధంగా ఏదుల పంప్ హౌజ్ వద్ద ఆసియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్ కూడా ఈ పంప్ హౌజ్లోనే నిర్మాణం అవుతుంది. ఇంకా ఇప్పటికే 3 పంపులను ప్రస్తుతం బిగించారు. మిగతా 6 పంపులను బిగించనున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. అంటే వచ్చే 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి కావాలి. అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్దలు కొట్టిన తర్వాత ఇప్పుడు 145 మెగావాట్ల సామర్థ్యంతో మహాబాహుబలి మోటార్ల వినియోగం జరుగుతుంది. 3 పంప్ హౌజుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన 9 పంపుల హౌజులను ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి పంప్ హౌజు, సర్జిపూల్ పంప్ హౌజ్ అని చెప్పుకోవచ్చు. ఈ మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీల నుండి అదేవిధంగా ప్రభుత్వ సంస్థ BHL తయారు చేసింది ఈ పంపులను. దీనికి సంబంధించి ఇక మనం జిల్లాల వారీగా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన ఆయకట్టు వివరాలను కూడా చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయకట్టు మండలాలు 39 అయితే గ్రామాలు వచ్చేసి 718, 7 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డిలో 20 మండలాలు ఉంటే 400 గ్రామాలు 5 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందన ఉండేది. నల్గొండ జిల్లాలో 3 మండలాలు ఉంటే 13 గ్రామాలకు ఆయకట్టు అందుతుంది. 30 వేల ఎకరాలకు నీరందన మొత్తంగా 62 మండలాలు 1131 గ్రామాలకు 1230,000 ఎకరాలకు భూమికి సాగునీరు అందనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా చేస్తున్నది ప్రభుత్వం. మొత్తానికి ప్రభుత్వం అనేక ఈ పథకాలను రూపొందించి తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తుంది. అయితే మనం ఇప్పటివరకు అంజనగిరి జలాశయం చూసాము.
ఇక ఆ జలాశయం పనులు ప్రారంభం అవుతున్నాయి. దాని పూర్తిగా జలాశయం సంబంధించిన ప్రారంభ కార్యక్రమానికి దగ్గరకు వచ్చింది. అదేవిధంగా నార్లపూర్ వద్ద ఏర్పాటు చేసిన ఇక ఈ అంజనగిరి రిజర్వాయరు, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన బ్యాక్ వాటర్ తీసుకోవడానికి ఏర్పాటు చేసిన సొరంగ మార్గాల ద్వారా అన్ని పూర్తయ్యాయి. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ఇక వీరాంజనేయ పథకాని కోసం ఏర్పాటు చేసిన ఏదైతే జలాశయం ఉందో ఈ ఏదుల గ్రామం దగ్గర ఈ సర్జిపూల్ ఏర్పాటు చేశారు. ఈ సర్జిపూల్ నుంచి వీరాంజనేయ రిజర్వాయర్కు నీళ్లు వెళ్తాయి. అదేవిధంగా మొత్తానికి వీరాంజనేయ రిజర్వాయర్కు, అదేవిధంగా అక్కడి నుంచి వెంకటాద్రి అంటే వట్టెం గ్రామంలోని వెంకటాద్రికి రిజర్వాయర్ కూడా వెళ్తుంది. మనం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎదుల పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. పంప్ హౌజ్లో ఈ పంప్ హౌజ్ దగ్గర నుంచి మొత్తముగా చాలా పెద్ద పంప్ హౌజ్ అంటే గతంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధమైన పంప్ హౌజ్ ఏర్పాటు చేశారు. ఇక వెంకటాద్రి పట్టెం గ్రామం వద్ద ఏర్పాటు చేశారు రిజర్వాయర్ను. అదేవిధంగా కరివేన గ్రామం వద్ద కురుమూర్తి రాయ రిజర్వాయర్ను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇక ఉద్దండపూర్లో ఒక రిజర్వాయరు, కేపీ లక్ష్మీదేవిపల్లి చివరి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ నుంచి ఇక పూర్తిగా తెలంగాణలోని అనేక ప్రాంతాలకు నీళ్లను తరలిస్తారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసింది. వచ్చే 18 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయబోతుంది. దీనికి సంబంధించి అనేక ఏర్పాట్లను అయితే ప్రభుత్వం చేసింది. ఇక ప్రాజెక్టు కూడా అతి త్వరలోనే తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా దక్షిణ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రావచ్చు. అంటే ఒకనాడు పాలమూరు, ఈ రంగారెడ్డి, ఇవి ఈ ప్రాంతాలన్నీ అంటే దక్షిణ తెలంగాణలో అనేక ప్రాంతాలన్నీ కూడా బీడు భూములుగా ఉండేది. ఇక ఈ బీడు భూముల కాలం చెల్లుతుంది, పూర్తిగా ఆ భూములన్నీ సస్యశ్యామలం అవుతుంటాయి. ఆ భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి. దీనికి సంబంధించి ఈ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వీటన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించి అతిపెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చింది. కాళేశ్వరం తర్వాత మరో అతిపెద్ద ప్రాజెక్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే మనకు తెలంగాణలో నీటి లభ్యత అంటే గ్రావిటీ ద్వారా నీటి లభ్యత లేకపోవడం వల్లనే ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇక ఈ ప్రాజెక్టు కూడా అతి త్వరలోనే అందుబాటులోకి రావాలి, తెలంగాణ దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలను వేగవంతం చేసి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తోంది. మొత్తానికైతే తెలంగాణలో ఈ ప్రాజెక్టులు నీటి వసతులు కల్పించనున్నాయి, తాగునీటి సమస్య కూడా పరిష్కారం, శాశ్వత పరిష్కారం దొరకబోతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించిన పూర్తి సమాచారం. ఇటు కెమెరా పర్సన్ విఘ్నేష్తో తిరుపచారి, న్యూస్ 360, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్.